హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో ఫ్రెండ్స్, నేనైతే పప్పుచారు చేస్తున్నా. ఇదిగో జీలకర్ర, ఆవాలు, మిరపకాయలు, అల్లం పేస్టు, కరివేపాకు, టమాటాలు, ఉల్లిపాయలు, పసుపు, చింతపండు పులుసు, సాల్ట్, అలాగే ఎల్లిపాయలు. ఇదిగో ఫ్రెండ్స్ కావాల్సినవి ఉన్నాయి ఇక్కడ. అలాగే ఆయిల్. ఇదిగో ఫ్రెండ్స్ 2 స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ వేడి కావాలి. ఆ తర్వాత కొంచెం జీలకర్ర, ఆవాలు వేయాలి. ఇదిగో ఫ్రెండ్స్ ఆయిల్ వేడింది, జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిరపకాయలు. ఇదిగో ఫ్రెండ్స్ ఉల్లిపాయలు, మిరపకాయలు, కరివేపాకు అన్నీ వేగినాయి. ఇందులో ఉల్లిపాయలు వేస్తున్నా. అలాగే ఇదిగో టమాటా ముక్కలు, కొంచెం అల్లం పేస్టు, పసుపు. ఇదిగో ఫ్రెండ్స్ ఇది ఇంకా గోలే వరకు మంచిగా కలుపుకోవాలి. ఇవైతే మంచి కలర్కి అయితే వచ్చేసినాయి. ఇంకొంచెం ఆ టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేగాలి. ఇంకా అవి మగ్గే వరకు ముక్క పెట్టేసేయాలి. ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ సాల్ట్ వేస్తున్నాను. ఇది 1 స్పూన్ వేస్తున్నాను. మళ్ళీ ఇంకొక 1/2 స్పూన్ వరకు వేస్తున్నాను. పప్పుచారు కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుంది. ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ ఇవైతే ఇంకా మంచిగా గోలినాయి. ఇదిగో ఇంకా చింతపండు పులుసు అయితే రెడీ ఉంది. పులుసు అయితే వేస్తున్నాను. ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ ఇంకా నా పప్పుచారు అయితే ఇదిగో పప్పు ఉడికింది. ఇంకా ఇది మిక్సీ పట్టి అందులో పులుసులో పోసి కొత్తిమీర వేసి కొంచెం సేపు తర్వాత దించిననుకో ఇంకా నా పప్పుచారు అయిపోతుంది ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్. కొంచెం కొత్తిమీర ఉంటే ఫైనల్ చేస్తే సూపర్ టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. ఏదైనా సాంబార్ మసాలా ఉంటే మసాలా వేయచ్చు. బాయ్ ఫ్రెండ్స్.